రాజకీయ పార్టీని నడిపేటప్పుడు రాజకీయ పార్టీలాగానే నడపాలి, లేదా పక్కకి వెళ్ళి కూర్చోవాలి. ఎందుకంటే ఒక పార్టీ పెట్టాక లక్షలాది మంది నిన్ను నమ్ముకున్నాక ఏదో నేను కార్పొరేట్ కంపెనీ నడిపినట్టు ఒక కన్సల్టెంట్లతో నడుపుతాను, లేకపోతే కనుక ఆ పైన ఉన్నటువంటి వాళ్ళతో నడుపుతాను అంటే నష్టపోయేది చచ్చిపోయేది కార్యకర్తలు. ఇప్పుడు చచ్చిపోయిన కార్యకర్తల సాక్షిగా జగన్ తన వైఖరి మార్చుకుంటాడో లేదో తేల్చుకోవాలి. ఎందుకు అంటే రోజూ దాడులు జరుగుతున్నాయి, రోజూ ధ్వంసాలు జరుగుతున్నాయి, ఏదో ఒక కేసులు తప్పుడు కేసులు జరుగుతున్నాయి. ఎళ్ళి కూర్చోలేడా, ధర్నాకు కూర్చోలేడా, ఆందోళనకు కూర్చోలేడా? బోట్లతో గుద్దారంటే వెళ్ళి ఎట్లా బోట్లతో గుద్దుతారు రమ్మనమని చెప్పి వెళ్ళి అక్కడ కూర్చోవాలి బ్యారేజీ మీద, లేకపోతే పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవాలి. ఈ వాస్తవంగా అయితే కనుక రెచ్చగొట్టుడు చర్య, కానీ రెచ్చగొట్టడం కాదు, తన వాళ్ళని తను డిఫెండ్ చేసుకోలేకపోతే ఎట్లాగా? బోట్లు వాళ్ళు తన మనుషులు కాదు, బోట్లను అడ్డం పెట్టి ఇప్పుడు ఏకంగా పార్టీని ఒక విధ్వంసకర పార్టీగా చెప్తుంటే కూడా ఏదో కింద నాయకులు ఏంబట్ రాంబాబుతో స్టేట్మెంట్లు పిచ్చుకుని కూర్చుంటే ఇంకేంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి? లేదా లీగల్గా వెళ్ళు పోరాడు. రెండే పద్ధతులు ఉంటాయి రాజకీయాల్లో, ఒకటి న్యాయ పోరాటం, రెండు ప్రజా ఉద్యమం. ప్రజా ఉద్యమం చేయట్లా ఏదో వెళ్ళి జైళ్ళల్లో ఉంటే పరామర్శించి వస్తాడు. ఇంకా అప్పుడు ఏంటి కార్యకర్తకు ఉన్నటువంటి ధైర్యం ఏంటి, బలం ఏంటి? తలకాయలు పగిలిన తర్వాత వచ్చి పరామర్శిస్తాడులే నేను, అది కూడా 100 మంది తలకాయలు పగిలితే ఎవరో ఒకళ్ళనో ఇద్దరునో పరామర్శిస్తాడు, 100 మంది జైలుకి వెళ్తే ఒకళ్ళో ఇద్దరు పెద్ద నాయకుల్ని వెళ్ళి ములాఖత్ అయ్యి వస్తాడు. ఆ కార్యకర్తల్ని పట్టించుకునేవాడు లేడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. పార్టీని అదే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గరకు ఒక టీంను పంపించేవాడు, ప్రతి ఒక్కళ్ళ వెనకాల నిలబడ్డాడు. అందుకనే చంద్రబాబు లోకేష్లకి చిట్ట చివరిలో ప్రాణాలకు తెగించి పనిచేశారు వాళ్ళు. ఇవాళ రోజున జగన్కి ఎందుకని పనిచేయలేదు మొన్న అంటే చివరిలో వచ్చి ఇష్టారాజ్యంగా నడిచింది, ఎవరికి పడితే వాళ్ళకి టికెట్లు ఇవ్వడం, ఎవరికి పడితే చివరికి అంత కన్సల్టెన్సీలు నడిపినట్టు నడిపారు అన్నటువంటి కోణం. ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక లేయర్ ఉంటుంది ఏంటంటే హెచ్ఆర్ టీమ్ హెడ్స్ అని, ఆ హెడ్స్తో కథ నడిపేయడం కార్పొరేట్ సీఈఓ అలవాటు. రాజకీయ పార్టీ కార్పొరేట్ కంపెనీ కాదు, ప్రజాస్వామ్యంలో నిన్ను నమ్ముకున్న వాడి ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. నష్టం లేదు, శుభ్రంగా వెళ్ళిపోమను మనం, తెలుగుదేశానికో జనసేనకో బీజేపీకో వాళ్ళతో వాళ్ళు వెళ్ళి బతుకుతారు, ప్రాణాలు కాపాడుకుంటారు, ప్రాబ్లం ఉండదు. అదే వాళ్ళకి అండగా పార్టీ నడపాలనుకుంటే కష్టపడాలి, ఏదో వారానికి 3 రోజులు సెలవు తీసుకుని సరదాగా ఇంటికి వెళ్ళి రావడం, బెంగళూరుకి వెళ్ళి పడుకుని రావడం. చంద్రబాబు నాయుడు జనంలోనే ఉన్నాడు, గతంలో జనంలోనే ఉన్న రాజశేఖర రెడ్డి గెలిచాడు, జనంలోనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, జనం నుండి దూరమైన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. ఇప్పుడు జనంలోనే ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి అలా ఉండకపోతే, అండగా నిలబడకపోతే, న్యాయ పోరాటం ప్రజా పోరాటం చేయకపోతే, కార్యకర్తలు కేసుల బారిన పడి జైళ్ల బారిన పడి తప్పుడు కేసులని తెలిసినా కాపాడుకోలేకపోతే ఇంకెక్కడ ఉంటుంది రక్షణ? అట్లాంటప్పుడు పార్టీ నడపడం ఎందుకు?